అధ్యక్ష ఇక ఆయన విజ్ఞతగా ఇచ్చిపెట్టిన అధ్యక్ష ఇక ఆయన విజ్ఞతగా ఇచ్చిపెట్టేస్తా. కంప్లీట్ చేయనామండి, ఆయన కంప్లీట్ చేయనామండి. తర్వాత ఇక వేరే అధ్యక్ష స్పిరిట్ ఇక్కడ స్పీకర్ గా ఏంటి అడుగుతావు అంటే దాంట్లో మ్యానిఫైడ్ ఇంటెన్షన్ ఏంటి? మ్యానిఫైడ్ ఇంటెన్షన్ ఏమిటి? సీఎం గారు మీరు ఆయనకి చెప్పండి, మాకు ఛాన్స్ ఇవ్వమని. ఆయన ఏమైనా చెప్పారు, ది డే బిగన్, ఫుల్ సైజ్ ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాం, మీరు హౌస్ నడపండి అని. ఆ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ రాలేదు. ప్లీజ్ నన్నారు కదా, అంతేగాని మీరు సీఎం గారు మీరు ఆయన చెప్పండి స్పీకర్ ఛాన్స్ ఇవ్వమని. అది కరెక్ట్ కాదు. అది ప్లీజ్ గారు కూర్చోండి. ఇస్తాను కాదు, కాకపోతే ఈ పద్ధతి కాదు, ఈ పద్ధతి కాదు. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. డోంట్ బ్లాక్ మెయిల్ ది చైర్, డోంట్ డిక్టేట్ ది టర్మ్స్ టు ది చైర్. ప్లీజ్ కూర్చోండి. ఇస్తాం తప్పనిసరిగా, ఆ అవకాశాలు ఆపర్చునిటీస్ అందరి సభ్యులకి ఇవ్వాలి, ఇస్తాం. బట్ ఇది కాదు, అది కూర్చోండి, కూర్చోండి. నేను తప్పనిసరి అవును కదా, మీకు ఆపర్చునిటీ. ముఖ్యచంద్ర గారు వేరే సీనియర్ మెంబర్ కూర్చోండి. రైట్ అధ్యక్ష, వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తా ఉంటే అధ్యక్ష ఏ మాత్రం కూడా మారుతలేదు. అధ్యక్ష నిజంగా ప్రజలు ఈసారి 23 ఎమ్మెల్యేలు ఇచ్చారు అధ్యక్ష, రేపు ఎలక్షన్లకు వచ్చేసరికి 13 కూడా రావు అధ్యక్ష.